अनंतपुर जिला हिंदूपुरम एमएलए नंदमूरी बालकृष्ण सहाय सहकार स्थानिक कोविड 19 आसुपत्रि की 4 लक्षल रूपये विलव चेसे मोबाइल एक्सरे यूनिट को संबंधी परिकरालनु स्थानिक टीडीपी नायकुलु अंदजेशारु। ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు కరోనా వైరస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో లేనప్పటికీ ఆయన ఎక్కడున్నా హిందూపురం ప్రజల అభివృద్ధి ఆయనకు కనబడుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు। కరోనా బాధితులను ఆదుకోవాలని ఉద్దేశంతో మొదటి విడత 25 లక్షల రూపాయలు విలువ చేసే వెంటిలేటర్స్ పీపీ కిట్లు శానిటైజర్ మాస్కులు ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు। రెండో విడత ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా హిందూపురం అత్యధిక విలువైన మందులు మాత్రలు అందజేశారు। మూడో విడతలో 4 లక్షల రూపాయలు విలువ చేసి మొబైల్ ఎక్స్‌రే యూనిట్ పరికరాలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా కోవిడ్ ఆసుపత్రి ఆర్ఎంఓ రుక్మినమ్మ మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రికి దాతల సహకారం చాలా అపారమైనవని ప్రభుత్వానికి తోడు దాతలు చేస్తున్న సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు। ఎమ్మెల్యే బాలకృష్ణ 80 లక్షల రూపాయలతో కోవిడ్ సంబంధించిన మెటీరియల్స్ అందజేయడం హర్షించదగ్గ విషయం అన్నారు। ఎంతో మానవత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో సహాయ సహకారాలు అందించారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు। మన దగ్గర ఒకే ఎక్స్రే మిషన్ ఉంది, మరి ఉన్నటువంటి 200 మందికి అదే వాడుతున్నాము। ఈ కొత్త మిషన్ వచ్చిన తర్వాత ఈ ప్రజలకు కోవిడ్ వల్ల మన ఎంసీహెచ్ బిల్డింగ్లో దాదాపు 150-170 పేషెంట్స్ ఉంటారు అక్కడ, వాళ్ళందరికీ కూడా ఈ ఎక్స్రే మిషన్ ఈ టైంలో చాలా ఉపయోగపడుతుంది। దానికి మనం ప్రజలందరూ కూడా మరి హాస్పిటల్ తరఫున మరి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వారికి మరీ మరీ కృతజ్ఞతలు। శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇప్పుడున్నటువంటి కోవిడ్ విశ్వదృష్ట హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 80 లక్షల రూపాయలు మొదటి విడతగా 25 లక్షల రూపాయలతో వెంటిలేటర్స్తో తర్వాత పీపీ కిట్లు ఇవ్వడం జరిగింది। మరి అదేవిధంగా ఇప్పుడు దాదాపు 55 లక్షల రూపాయలతోటి ఇవాళ కోవిడ్ ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్య పరికరాల్ని మందుల్ని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో భాగంగా ఈరోజు మొబైల్ ఎక్స్రే ఇవ్వడం జరిగింది। ఏమైనప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నప్పుడు కూడా హిందూపురం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షేమాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక మంది కోవిడ్ బాధితులు కూడా ఆయన ఫోన్లో పరామర్శిస్తే వారికి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయప్రాశల ద్వారా ఇప్పటికే అన్ని వార్డులు గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజలకు కావాల్సిన నిత్యావసర వసతులు వస్తువులు ఏదైతే మరి మున్సిపల్ సిబ్బందికి కానీ గతంలో వస్తువులను కూడా ముడి పదార్థాలను కూడా పంపిణీ జరిగింది। ఇంకా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇంకా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి ఇంకా ఏమైనా ఉన్నప్పుడు కూడా తన వంతుగా తప్పకుండా సహకారం అందిస్తాను సాయం అందిస్తానని చెప్పినందుకు నందమూరి బాలకృష్ణ గారికి హిందూ ప్రజానీకం తరఫున ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను।